హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కమెంట్స్ ఎందుకు కావాలి అని డిస్కస్ చేద్దాం ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి ఈ కమెంట్స్ హెల్ప్ చేస్తాయి అంటే ప్రోగ్రాం యొక్క అర్థాన్ని ఇంప్రూవ్ చేస్తాయి ఎలా అని మనం ఇప్పుడు చూద్దాం మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని అనుకోండి అలాగే మీరు కొన్ని ఫీచర్స్ డెవలప్ చేశారు అనుకోండి ఇప్పుడు మీరు కొన్ని కారణాల వల్ల కంపెనీని వదిలారు అని అనుకోండి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం అలాగే అతను ఇప్పుడు మీరు డెవలప్ చేసిన ఫీచర్ని ఇంకా ముందుకు డెవలప్ చేయాలి కోడ్ని సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయకపోతే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి కోడ్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది అలా అని ఇంతకు ముందు ఆ కోడ్ని డెవలప్ చేసిన వ్యక్తిని అంటే ఆ ఫీచర్ డెవలప్ చేసిన వ్యక్తిని అన్ని సమయాలలో అంటే ఎప్పటికప్పుడు పిలవడం మరియు కోడ్ గురించి సమాచారాన్ని అడగడం అసాధ్యమైనది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అది ఇప్పుడు మనము చూద్దాం అందువలన కోడ్ని డెవలప్ చేస్తున్న సమయంలో కమెంట్స్ని యాడ్ చేయటం డెవలపర్స్ బాధ్యత దీన్ని మనం డాక్యుమెంటేషన్ అని కూడా పిలుస్తాం కమెంట్స్ని యాడ్ చేయటం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ కోడ్ని ఈజీగా అర్థం చేసుకుంటారు కాబట్టి కమెంట్ ని యాడ్ చేయడానికి లైన్ ని హ్యాష్ సింబల్ తో స్టార్ట్ చేయాలి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కోడ్ చూడండి ఇఫ్ ఎన్ లెస్ జీరో ఎన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎన్ అంటే మనం ఎన్ కి నెగటివ్ వాల్యూ పాస్ చేస్తే అప్పుడు మైనస్ ఎన్ అని రిటర్న్ చేయాలి ఈ ప్రోగ్రామ్ చూడండి ఇది అబ్జల్యూట్ వాల్యూని ఫైన్ చేసే కోడ్ కానీ కోడ్ ని చూస్తే ఇది ఎలా వర్క్ అవుతుంది అని మనకు అర్థం కాదు కాబట్టి మనం ప్రోగ్రామ్ డీటెయిల్స్ ని కమెంట్ లైన్ లో అంటే హ్యాష్ సింబల్ ఉపయోగించి రాస్తే ఏ ప్రోగ్రామర్ కైనా అర్థం అవుతుంది హ్యాష్ సింబల్ ఉపయోగించి రాసిన లైన్స్ అంటే కమెంట్ లైన్స్ ని కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయదు ఇగ్నోర్ చేస్తుంది ఈ విధంగా ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తాయి ఈ వీడియోలో మనం కమెంట్స్ గురించి తెలుసుకున్నాం అంటే కమెంట్స్ ఎందుకు కావాలి వాటిని ఎలా యూస్ చేయాలి కమెంట్స్ యూస్ చేయడం వల్ల మనకు ఉండే ఉపయోగం ఏంటి అని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మనం నెక్స్ట్ వీడియోలో ప్రింట్ ఫంక్షన్ గురించి చూద్దాం ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్